నాలుగు నుండి ఆరు సంవత్సరాలలోపు చిచ్చర పిడుగులున్నారా? వాళ్ళ ఆటా పాట అల్లర్ని సుమన్ టీవీలో చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం అండి, లిటిల్ సోల్జర్స్ ప్రోగ్రామ్ కి ఆడిషన్స్ జరుగుతున్నాయి, వెంటనే వచ్చేయండి. సో లవ్ చేసుకున్నాము, సరదాగా ఫ్రెండ్స్ అలా వెళ్లే వాళ్ళం బయటకి. మేము లవర్స్ కాబట్టి మేము పర్సనల్ గా వెళ్లే వాళ్ళము. ఆ జర్నీలో నేను కన్సీవ్ అయ్యాను సార్. సార్ వాళ్ళ మరదలు అంట యుఎస్ లో ఉంటుందంట, తను చిన్నప్పటి నుంచి విని లవ్ చేస్తుంది. ఇప్పుడు ఏంటి, ఆ అమ్మాయి పెళ్ళంటూ చేసుకుంటే నేను బావనే చేసుకుంటాను అనేసి వాళ్ళ పేరెంట్స్ ని బెదిరించేసింది. నేను మొత్తం సరౌండ్ అయిపోయాను సార్, నాకు ఎటు ఏ దారిలో వెళ్ళాలో నాకు అర్థం అవడం లేదు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఎక్కడెక్కడికో ఫోన్ చేస్తున్నావు, ఎక్కడెక్కడికో వెళ్తున్నావు, అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు నేనేమైపోవాలి చెప్పు, నా ఫ్యూచర్ ఏమైపోవాలి నేనేమైపోవాలి చెప్పు. ఏంటి సుప్రియ, నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా, నేనేంటో నీకు తెలియదా సరిగా? నేను అతను లేకపోతే ఉండలేను సార్, నేను ఇంకా సర్వస్వం అతనే అని నమ్మి అన్ని వద్దంటున్నాడే తల్లి. అమ్మ గురించి మర్దనం చేసుకుని ఫ్రెండ్షిప్ గురించి ఈ అమ్మాయిని ఉంచుకుంటావా? సడన్ గా వచ్చింది అని అనుకు, ప్రేమలో ఇలాంటివి సడన్ గా వస్తూనే ఉంటాయి. ఇది సింపుల్ గా చెప్పాలంటే నీ చేతకాంతనం అని చెప్పాల. రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. ముకుంద జ్యువెలరీస్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే అండి. సుప్రియ అని ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసింది కళ్యాణ్ గారు. ఏంటో ప్రేమ వ్యవహారాలే ఎక్కువగా మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. సుప్రియకి ఫోన్ చేస్తానండి. చేయండి మేడం. హలో సుప్రియ గారండి. అవునండి, ఎవరు? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. హాయ్ అండి. సుప్రియ గారు బాగున్నారా? యా ఫైన్ అండి. మీరు మెయిల్ చేశారు, కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా డాక్టర్ గారు నాతో పాటు ఉన్నారు, స్టూడియోలో ఉన్నాము. ఒకసారి మాట్లాడతారా? రైట్ అండి, ఒకసారి మాట్లాడండి. నమస్కారం కళ్యాణ్ గారు. నమస్తే అమ్మా. సుప్రియ. సుప్రియ అండి. ఎంతమ్మా నీ ఏజ్, మీరు ఏం చేస్తూ ఉంటారమ్మా? 26 ఇయర్స్ సార్. 26, ఓకే. ఏం చేస్తుంటారు? కుక్కట్పల్లిలో ఉన్నానండి, బీటెక్ అయిపోయింది. సో ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాను. నా ప్రాబ్లం వచ్చేసి సార్, బీటెక్ లో ఉన్నప్పటి నుంచి నేను నాని అనే ఒక అబ్బాయి ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం. నేను ముందు నుంచి ఎలాంటి అమ్మాయిని అంటే, మమ్మీ డాడీ చాలా 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 పద్ధతిగా పెంచారు సార్. నాకు ఎప్పుడు అంటే లవ్ మీద ఎప్పుడు ఇది వరకు ఒపీనియన్ లేకుండేది. కానీ బీటెక్ 1 ఇయర్ అయిపోయిన తర్వాత నానిని చూసి 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 అతను అంత మంచివాడు సార్. మా ఫ్రెండ్స్ లోనే ఎవరికి ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఇప్పుడు ఎంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినా వాడు చాలా మోటివేట్ చేసేది. అంత 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 కైండ్ నేచర్ అండ్ వెరీ గుడ్ పర్సనాలిటీ సార్ అతను. సో వాడిని 1 ఇయర్ చూసాను నేను, వెంటనే ఏమి ప్రపోజ్ చేయలేదు అతనికి. 1 ఇయర్ చూసాను ఆ జర్నీ. 1 ఇయర్ తర్వాత ఇంకా మేమిద్దరం వన్ ఫైన్ డే వాలంటైన్స్ డే రోజు ఇద్దరం ప్రపోజ్ చేసుకున్నాం. నేను నా సైడ్ నుంచి, అతని సైడ్ నుంచి, ఇద్దరు సైడ్స్ నుంచి ఉంది సార్. సో లవ్ చేసుకున్నాము, సరదాగా ఫ్రెండ్స్ అలా వెళ్లే వాళ్ళం బయటకి. ఇంకా మేమిద్దరం, మేము లవర్స్ కాబట్టి మేము పర్సనల్ గా వెళ్లే వాళ్ళము. ఇంకా అలా బాగా బాగా ఎంజాయ్ చేసాం సార్, బాగా తిరిగాము. మానసికంగా కూడా మేము చాలా కనెక్ట్ అయిపోయాము. అయితే ఇంకా ఆ జర్నీలో నేను కన్సీవ్ అయ్యాను సార్. సో యు ఆర్ ఇప్పుడు కన్సీవ్ అయ్యి ఉన్నావు మనము, ప్రెగ్నెంటా? లేదు సార్, అప్పుడే.
అయితే అతని మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే భయపడిపోయాం మేము, ఎలా ఏం చేయాలి ఇప్పుడు, ఏంటి ఇంకా చదువుకుంటున్నాము, సెటిల్ అవ్వలేదు మనము అన్న ఒక భయంలో ఇదిలో ఉండిపోయాను నేను. అయితే అతను ఓకే ఇట్స్ ఓకే, మనిద్దరం ఎక్కడికి, మనిద్దరం మ్యారేజ్ చేసుకుంటాం కదా బీటెక్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఈ ప్రస్తుత సిచ్యువేషన్ లో ఇది కరెక్ట్ కాదు, సో అబార్ట్ చేసుకుందాము అని ఇద్దరం కలిసి డిసైడ్ అయ్యి, సో నేను ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను సార్. సో పిల్లిస్తే ఇంకా అబార్ట్ చేసుకున్నాను. ఏదో సెలూన్ షాప్ కి వెళ్లి హెయిర్ కటింగ్ చేయించుకున్నట్టు అయిపోయింది. చాలా సింపుల్. ఓకే అమ్మా, సరే అమ్మా, చెప్పమ్మా. నెక్స్ట్ ఏంటి సుప్రియ? ఇంకా ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నానండి నేను. ఓకే, అయితే ఈ కన్ఫ్యూజన్ లో ఉన్న టైంలో అతను సడన్ గా ఒకసారి ఎప్పుడు కలుసుకునే ప్లేస్ కి రా అనేసి అంటే సరే అని నేను క్యాజువల్ గానే వెళ్ళాను. ఇంకా అతను వచ్చి సడన్ గా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని మాట్లాడుతూ, ఇప్పుడు ఒకవేళ నేను నీ లైఫ్ లో లేకపోతే నువ్వు ఎలా అనుకుంటున్నావు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, మన ఇద్దరం ఒకవేళ కలిసి ఉండే పరిస్థితులు మనకు లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అన్నాడు సార్ సడన్ గా. ఇక్కడ టాపిక్ ఏంటి అంటే సార్, వాళ్ళ మరదలు అంట యుఎస్ లో ఉంటుందంట, తను చిన్నప్పటి నుంచి విని లవ్ చేస్తుంది, వీడికి తెలుసు అది, కాకపోతే వీడు అవాయిడ్ చేసేది. ఓకే, ఇప్పుడు ఏంటి ఆ అమ్మాయి పెళ్ళంటూ చేసుకుంటే నేను బావనే చేసుకుంటాను అనేసి వాళ్ళ పేరెంట్స్ ని బెదిరించేసింది. నేను పెళ్లి చేస్తారు అంటే చెప్పండి, యుఎస్ కి వచ్చి పెళ్లి చేసుకుంటాను, లేకపోతే ఇక్కడే ఉండి నేను సూసైడ్ చేసుకుంటాను, మీ ఇష్టం ఇంకా అనేసి తను మొత్తానికి అలా మాట్లాడేసింది. ఇతను ఏం చేస్తున్నాడు అమ్మా? ఇతను కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. నిద్రో ఐటీఏ. సో ఇదేంటమ్మా ఈ ఇప్పుడు సూసైడ్ చేసుకుంటానని చెప్పి అతను మరదలు అంటాం అంతా కూడా ఇదంతా లేటెస్ట్ స్టోరీయా? అవును సార్, ఇది లేటెస్ట్ స్టోరీ. అయితే ఫ్యూ మంత్స్ నుంచి జరుగుతుంది ఇది. ఇంకా నేను అతను నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకు అని అంటే ఆ అమ్మాయి అలా మాట్లాడేసరికి వీళ్ళ పేరెంట్స్ కూడా కన్విన్స్ అయ్యారు. ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళు మాట అనుకున్నారంట, బాబా మరదలే కదా, బాగుంటది, ఏజ్ కూడా కరెక్ట్ గా ఉంది, వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేద్దామని చిన్నప్పుడు అనుకున్నారంట. ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా మాట్లాడేసరికి సరే ఇంకా తినకే ఇచ్చి మ్యారేజ్ చేద్దాము, మన ఇంటి అమ్మాయి మన ఇంటికే వస్తుంది కదా అని వీళ్ళు అనేసారంట. ఇంకా ఇతనికి చెప్పారంట, నాన్న ఇట్లా నాన్న అనేసి చెప్తే ఇతను ఏం చెప్పలేదంట ఫస్ట్. కానీ వాళ్ళ మదర్ కి నాకు తెలిసి ఎప్పటి నుంచో డౌట్ ఉండింది సార్. అయితే తను ఇంకా వెంటనే ప్రామిస్ తీసుకుందంట, ఇలా వెంటనే చేయి తీసేసుకొని ప్రామిస్ వేసేసుకుందంట, నువ్వు కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని ఒట్టి తీసేసుకుందంట ఆమె. ఎవరు చెప్పారమ్మ ఈ విషయాలని? అతనే చెప్పారా నీకు? అవును మేడం, అతనే చెప్పాడు నాకు. కదా మా అతనికి అసలు అతనికి ఇంటే లేదా సుప్రియ? దట్ ఒక మరదలు ఉంది, ఆ అమ్మాయి మీద, ఆమె నా మీద ఆశ పెట్టుకుంది, పెద్దలు కూడా ఈ ఆలోచన ఉంది అనేది. ఓకే, ఇతనికి అట్రాక్షన్ ఉందా లేదా అనేది డిఫరెంట్ స్టోరీ, కానీ ఈ బేసిక్ ఆలోచన బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళకి ఉందన్నది తెలియదా నిజంగా నానికి? మరదలు ఉంది అని చెప్పేది సార్ అతను, ఇతను సీరియస్ కాదు కదా, ఇతనికి ఎప్పుడు సీరియస్ కాదు, ఆమె మీద ఎప్పుడు తినకు ఫీలింగ్స్ లేవు, ఇతను కంప్లీట్ నేనే ఇంకా. సో ఇక్కడ టూ థింగ్స్ కదమ్మా, ఆ అమ్మాయి ఇతని మీద ఇంత స్థాయి ఫీలింగ్స్ డెవలప్ చేసుకోవటం అనేది నాకు తెలీదు, పేరెంట్స్ బ్యాక్ డోర్ నుంచి వాళ్ళందరూ ఒక ఒప్పందం వచ్చి ఇతని చేత ప్రామిస్ చేసుకోవటం అనేది కూడా అతనికి తెలీదు, ప్రామిస్ చేయించుకునే స్థాయికి రావటం కూడా ఇతనికి తెలియదు. అవును, కానీ అదంతా జరిగిపోయేసరికి అతను ఇంకా ఏంటి ఇలా చచ్చిపోతాం అనేసరికి అతను ఆ పానిక్ మూమెంట్ లో అతను ఏం చెప్పలేక సరే అనేసి అనేసాడంట. ఒప్పేసుకున్నాడు కూడాను. అవును మేడం, ఇంకేమి చెయ్యలేక అతను నాతోటి ఏం బాధపడతాడంటే, నా పేరెంట్స్ నాకు ఫస్ట్ కదా, తర్వాత నువ్వు కదా అనేసి అంటాడు. కరెక్టే సార్, అది కూడా కరెక్టే. అతను అయోమయంలో ఉన్నాడా లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఇద్దరం మేము ఒక ఫ్యూచర్ ఊహించేసుకున్నాం ఇద్దరం. 4-5 సంవత్సరాల పాటు ప్రేమించినటువంటి ఒక అమ్మాయి యొక్క పరిస్థితి ఏమంటది, ఏమవుతుంది అన్నది ఆలోచించకుండా, ఓకే వాళ్ళ అమ్మ ప్రామిస్ చేయించుకోవాలని అనుకుంది, అక్కడ అమ్మాయి సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నది మరదలు అనుకుంటుంది, ఈ మధ్యలో ఒక గ్యాప్ అయితే ఉందిగా, ఈ మధ్యలో గ్యాప్ లో ఇంకో సుప్రియ ఇది జరగబోతుంది, ఇలా అవ్వబోతుంది, నా పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయమంటావు అనేటటువంటిది ప్రామిస్ చేయకముందు వచ్చి నీతో మాట్లాడాలి, కానీ ప్రామిస్ చేసేసి వచ్చి నీకు ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ చెప్తే ఎలాగమ్మా? సుప్రియ అయ్యో, ఇప్పుడు ఏడిస్తే కాదమ్మా, ఇప్పుడు ఏడిస్తే కాదు కదా, ఇప్పుడు
నేను మొత్తం సరౌండ్ అయిపోయాను సార్. నాకు ఎటు ఏ దారిలో వెళ్ళాలో నాకు అర్థం అవడం లేదు. అమ్మ నాన్న చెప్దాము అంటే ఇప్పుడు నేను గనక వాళ్ళకి చెప్తే వాళ్ళు కుప్ప కూలిపోతారు సార్. పెళ్లికి ముందే మా అమ్మాయికి ఇలా అయింది అన్న నిజం వాళ్ళకి ఎప్పటికీ తెలియకూడదు. ఎందుకంటే నేను చేస్తాను నేను ఎప్పుడు అనుకోలే కళ్ళలో కూడా. ఎందుకంటే ఒక ఆడపిల్లకి ఒక ఫిజికల్ బాండ్ ఏర్పడిన తర్వాత ఇమోషనల్గా కనెక్టివిటీ అనేది 10 times పెరిగిపోతుంది అండి. షీ కాంట్ థింక్ అబౌట్ ఎనీ అదర్ మ్యాన్ ఇన్ అవర్ లైఫ్. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. కదా ఇప్పుడు సుప్రియ, ఇప్పుడు అతను వర్జన్ నాకు అర్థం కావట్లేదు. ఏమంటాడు అతను? అంటే ఇంకా నీ మన ప్రేమ ఇంకా గుడ్ బై చెప్దాం అనుకుంటాడా, లేదంటే ఇది ఇలా ఫ్రెండ్షిప్ లాగా, లేదంటే ఇంకో షిప్ లాగా కంటిన్యూ చేద్దాం అంటాడా, ఫైనల్గా మరదలనే చేసుకుంటాను అంటాడా, ఏమంటాడు? మీరు నాకు అదే హెల్ప్ చేయాలి సార్. నాకు ఏది అతన్ని కన్విన్స్ చేయాలి అంతే. అతను ఒక భయంలో ఉన్నాడు, ఎవరో చనిపోతారు వాళ్ళు చనిపోతారు అని. కానీ ఇక్కడ నేను ఆ టెన్షన్ లో నేనేదో ఒకటి అయిపోతాను. కన్విన్స్ చేస్తాం, అది తాత్కాలికమే కదా, పర్మనెంట్ సొల్యూషన్ కాదు కదా. అది ఒక పాయింట్ నాన్న, మేడం చెప్పింది అదొక ఇంపార్టెంట్ పాయింట్. కన్విన్స్ చేయటం, బతిమాలటం, కాళ్ళ వేళ్ళ పట్టడం అనేది, ఎందుకంటే ఈ ప్రేమలో ఎంత ఎంత బలం ఉంది, ఎందుకు ఇంతకాలం మీరు ప్రేమించుకుని కమిట్ అయ్యారు అనేటటువంటి అంశాలు మా అందరికంటే అతనికే బాగా తెలుసు. ఈ రోజు మేము కొత్తగా వచ్చి అతన్ని బతిమాలుకునేది ఏంటి, అది కాదు. అంతకంటే ముందు ఏంటంటే వాళ్ళు చనిపోతారు అనేటటువంటి బాధ ఉన్న వ్యక్తికి ఈరోజు అదే థ్రెట్ నువ్వు చేస్తే నేను చచ్చిపోతానంటే అప్పుడు ఏం డెసిషన్ తీసుకుంటాడు? నువ్వు చచ్చిపోయినా పర్లేదు, మా అమ్మ చచ్చిపోకూడదు అంటాడా? అలా అలా కూడా అడిగాను సార్. కానీ నేను ఎప్పుడు కూడా అతనికి ప్రెషర్ ఇవ్వాలనుకోలేదు. అతను కూడా అతనికి ఇవ్వమాకు, మొత్తం ప్రెషర్ నువ్వే తీసుకుందువు. గానీ అతనికి ఇండివిజువాలిటీ లేదు, ఒక నిర్ణయం మీద నిలబడలేడు, ముందు ఆలోచించవలసింది ముందు ఆలోచించకుండా తర్వాత పరిణామాల గురించి బాధపడతాడనే వ్యక్తిత్వంతో నువ్వు ప్రయాణం 4 సంవత్సరాల పాటు చేసావు. అరగంటలో మాకు అర్థమైనటువంటి ఒక అంశం, 4 సంవత్సరాలు ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అర్థం కాలేదు. అంటే దిస్ కుడ్ హావ్ హ్యాపెండ్ ఎనీ టైం. ఈ రోజు మరదల రూపాన్ని వచ్చింది కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని మనం అనుకోవడానికి లేదు. ఎప్పుడైనా జరగచ్చు. రేపు పొద్దున ఇంకో అమ్మాయి వచ్చి ఇంకో తన జీవితంలో ప్రవేశించి నువ్వు కాదు ఇంకోలే నేను చచ్చిపోతానని ఇంకో అమ్మాయి అంటే కనుక మళ్ళీ నిన్ను వదిలేస్తాడేమో. నీకెప్పుడు అలాంటి వాడు కాదు. ఎందుకు అంటే వాళ్ళ మరదలు లేదా వాళ్ళ అమ్మ చనిపోతా అనేసరికి అతని డిసిషన్ తీసుకున్నాడు. మరి అదే ఇంకా నువ్వు కూడా అంటున్నావు కదమ్మా, ప్రతి ప్రేమలో థ్రెట్ కి డిసైడ్ అవ్వాలమ్మా. థ్రెట్కి తట్టుకునేటటువంటి వాళ్ళే ప్రేమించాలి, ఆ దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళే ప్రేమించాలి. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి థ్రెట్ రాదని అనుకున్నాడా, మీ పేరెంట్స్ దగ్గర నుంచి ఇంకో థ్రెట్ రాదని అనుకున్నాడా? అన్ని థ్రెట్లకి మనం ఎదురిద్దాము, అన్ని థ్రెట్లను మనం తట్టుకుందాము, అప్పుడే ఇది అసలైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ, మనం భయపడకూడదు అనేటటువంటి వ్యక్తి ఆ దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళే ప్రేమించాలి. ప్రేమించేసిన తర్వాత మా అమ్మ చచ్చిపోతానంది కాబట్టి నీకు గుడ్ బై అంటే ఇంకేమన్నా ఉందమ్మా? ప్రిపేర్డ్నెస్ లేనప్పుడు ఎందుకు మీరు ఇందుకోసమే నేను స్టార్టింగ్ లో ఎప్పుడు నేను లవ్ లో పడతాను అనుకోలే. ఎందుకంటే నా సరౌండింగ్స్ లో నేను చాలా చూస్తున్నాను, అప్పుడు చాలా చూసాను సార్. లవ్ చేస్తారు కానీ లవ్ మ్యారేజ్ అనేసరికి కొంతమంది వదిలేస్తారు, చీట్ చేస్తారు. సో ఇందుకే నేను ఎవరిని ఆ ఉద్దేశంతో రాలేదు నాకు. కానీ ఇతన్ని 1 ఇయర్ నుంచి దగ్గరగా చూసాను కదా సార్, అందుకు ఇతన్ని లవ్ చేశాను. కాదు నాన్న, నువ్వు ఏవేవి చూసి అతన్ని చేసుకున్నావు, చేసుకోవాలని అనుకున్నావు అనేది డిఫరెంట్ స్టోరీ. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ విపరీతమైనటువంటి మంచితనం కూడా ఇటువంటి వాటికి శాపం. ఇప్పుడు ఇదే డైలాగ్ నువ్వు అతనికి చెప్తే మా అమ్మ చచ్చిపోతానంటుంది, ఇక్కడతో మన ప్రేమకు తుదుపలకు గుడ్ బై అని అంటే యాక్సెప్ట్ చేస్తాడా? మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? మీరు ఏదో ఒకటి చేస్తానని కన్విన్స్ చేయండి సార్ ప్లీజ్. సరే పేరెంట్స్ ముందు నేను ఇలా నిల్చోలేను సార్, నేను వాళ్ళకి ముఖం కూడా ఇలా చూపించుకోలేను. ఎందుకే మేము అంటాం ప్రేమించడం తప్పులేదు, కానీ ప్రేమించేటటువంటి క్రమంలో అన్ని ఇదే జీవితం అని చెప్పి బ్లైండ్ ఫెయిత్ తో ముందుకెళ్ళిపోయి మెడకి ఏమొచ్చి ఏదో ముడిపడిన తర్వాత పేరెంట్స్ కి చెప్పాలి, పేరెంట్స్ కి చెప్పేటటువంటి పరిస్థితి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు అనేది ఈ లాస్ట్ సీన్ లో పేరెంట్స్ తీసుకొస్తున్నారు చూడు, అది మీరు చేసే ప్రధానమైనటువంటి తప్పిదం. సరే ఇప్పుడు అతను ఏమంటాడు అన్నది ఒకసారి చూద్దాం అమ్మా. అతను ఉన్నాడు, అసలు మాట్లాడతాడు సార్? అతనికి విషయం ఏం తెలీదు, నేను లైన్ కనెక్ట్ చేస్తాను అతనికి. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో నాని. యా సుప్రియ, చెప్పవే, ఏం చేస్తున్నా? ఏం లేదు, నువ్వు ఫ్రీగానే ఉన్నావా? యా ఫ్రీగానే ఉన్నా. సరే, నేను
నేను సుమంతికి మెయిల్ చేశాను, కళ్యాణ్ చక్రవర్తి గారు లైన్ లో ఉన్నారు. ఏంటే ఇది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎక్కడెక్కడికో ఫోన్ చేస్తున్నావు, ఎక్కడెక్కడికో వెళ్తున్నావు? నేను జాగ్రత్తగా అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఏదేదో చేస్తున్నావు. ప్లీజ్, నేను కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాను అందుకే. నాకు ఇంకా ఒక్కటే ఆప్షన్ ఇది, ఒక్కసారి మాట్లాడు ప్లీజ్. సార్ లైన్ లో ఉన్నారు. సరే మాట్లాడు. నాని, హలో నాని. చెప్పండి సార్. నాన్న, ఇప్పుడు సుప్రియ ఒక సమస్యను మా దగ్గర తీసుకొచ్చింది, ఎందుకంటే దానికి ఈరోజు వాళ్ళ పేరెంట్స్ దగ్గర వెళ్ళి ఆ సమస్యకి పరిష్కారం వెతికేటటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి జీవితం ఇప్పుడు చాలా రిస్కీగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే, మీ ఇద్దరిది ఒక లవ్ స్టోరీ చాలా సాఫీగా ముందుకెళ్ళింది, ఇమోషనల్గా ఫిజికల్గా బాండ్ అయ్యారు, ఆ అమ్మాయి ఆఖరికి ప్రెగ్నెంట్ అయ్యి అబార్షన్ అయ్యేటటువంటి పరిస్థితి వరకు వచ్చింది, నువ్వు లేక నేను, నేను లేక నువ్వు ఉండలేవనే ప్రామిసులు వేసుకున్నారు, అన్నీ కొనసాగేటటువంటి పరిస్థితిలో ఈరోజు నీకేదో సమస్య వచ్చింది కాబట్టి ఈరోజు సుప్రియకి గుడ్ బై చెప్పాలి అని అనుకుంటున్నావు అని అంది. ఏంటన్నా అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి సార్? అలా అని ఏం లేదు సార్, గుడ్ బై చెప్పడం అనేది ఏం లేదు. నాకు యాక్చువల్ గా పరిస్థితి వల్ల అలా చేయాల్సి వచ్చింది. అది ఏంటి పరిస్థితి సార్? యాక్చువల్ గా ఏం జరిగిందంటే, మా చుట్టాల అమ్మాయి ఒక అమ్మాయి ఉంది సార్ యుఎస్ లో. ఓకే. వాళ్ళు మా మామ వరుస అవుతారు. అమ్మాయి నీకు మరదలు అవుతుంది అన్న, వరుస అవుతుందా? అవును, వరుస. సొంత మేనమామ కూతురా? నాని, యా, సొంత మేనమామ కూతురు. వాళ్ళు ఎలా అంటే, ఇప్పుడు పేరెంట్స్ వచ్చేసి వాళ్ళకి చిన్నప్పటి నుంచి మాట్లాడము, అలా వెళ్ళడం, మాకు ఫ్యామిలీ గ్యాదరింగ్ జరిగేది. ఆ అమ్మాయి నాతో ఎమోషన్స్ పెట్టేసుకొని నాతో లవ్ లో ఉంది, సో నాకు చెప్పకపోవడం, నా పైన ఇంట్రెస్ట్ పెంచుకోవడం అలా జరిగిన తర్వాత ఒక డే వాళ్ళ పేరెంట్స్ అని చెప్పేసింది. చెప్తే వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ తో మాట్లాడి మాట తీసుకున్నారు మేడం. వాళ్ళు వీళ్ళు మాట్లాడేసుకున్నారు, పెద్దలు ఇద్దరు కూడా. మాట్లాడేసి మరి మీ పేరెంట్స్ మీకు చెప్పలేదా ఇట్లా అమ్మాయి ఇష్టపడుతోంది, వాళ్ళ పెద్దలు వచ్చి మాతో మాట్లాడారు, సొంత మేనమామ అంటున్నారు కదా? అవును మేడం, ప్రాబ్లం ఇక్కడే. యాక్చువల్ గా నాకు నా పేరెంట్స్ వచ్చి చెప్పలేదు, సో మెయిన్ ఇష్యూ అదే. నా వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళకి మాట ఇచ్చేసేసరికి బేసిక్ గా మాకు పేరెంట్స్ కి నాకు బాండింగ్ ఎలా ఉంటది అంటే, మ్యామ్ కొంచెం కన్జర్వేటివ్ గానే ఉంటాం. రైట్ అండి, మామూలు విషయాలు అయితే ఓకేనమ్మా, ఇది పెళ్లికి సంబంధించిన, మీ జీవితానికి సంబంధించిన విషయం కదా. ఈ రోజుల్లో కూడా ఇంకా అలా ఉన్నారా, మీకు చెప్పకుండా మాటలు ఇచ్చేసి కూడా ఉన్నారంటే మేము ఎక్సెప్షనల్ కేసు అని అనుకోవచ్చు. ప్రేమించిన తర్వాత పెళ్లి వరకు వచ్చేటప్పటికి అన్ని ఎక్సెప్షనల్ కేసెస్. అది కాదు, నేను ఒక రెండు లాజికల్ పాయింట్స్ అడుగుతా. ఒకటి, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించేసింది కాబట్టి ఈరోజు ఆ అమ్మాయి నువ్వు లేకుండా ఉండలేకపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు సుప్రియకి మీరు దూరం అవుతున్నారా, అంటే సుప్రియని పెళ్లి చేసుకోకూడదు అని అనుకుంటున్నారా, లేదంటే మీ అమ్మగారు చనిపోతాను అనేటటువంటి మాట వల్ల అనుకుంటున్నారా, లేదంటే రెండిట్ల వల్లనా? సార్, సుప్రియకి దూరం చేయాలి, నేను దూరం పెట్టాలి అని అసలు నేను ఎప్పుడు ఊహించలేను సార్. ఎప్పుడు అనుకోలేదు, కానీ ఫైనల్ గా జరిగేది అదేగా. ఇప్పుడు ఫైనల్ గా నువ్వు చెప్పేది అదే కదా. ఇప్పుడు అంటే సుప్రియని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి అయితే నేను పేరెంట్స్ కి పేరెంట్స్ మాట ఇచ్చారు కాబట్టి నేను కూడా పేరెంట్స్ మాట బేజారలేను కాబట్టి వాళ్ళ ప్రకారమే చేసుకోవాలి సార్. సుప్రియకి మాట ఇచ్చావు, చాలా ఇచ్చావు, మరి నన్నేం చేయాలనుకుంటున్నావు? ఎన్ని అనుకున్నాం మనం, కానీ ఎన్ని ఉన్నాం అనుకున్నాం కదా, మన లేదు అని అనుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి సుప్రియ, నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా? నేనేంటో నీకు తెలియదా సరిగా? నేనేంటో నీకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు, నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా? అసలుకి మా పేరెంట్స్ ని ఎలా వదులుకోమంటావు చెప్పు. ఏమన్నా అంటే నేను చనిపోతా అని మా అమ్మ అంటుంది. మరి నేను నేనేమైపోవాలి? మా మరదలు కూడా పుట్టి మరదలు పక్కన పెట్టు, తన తర్వాత వచ్చి నా తర్వాత వచ్చింది తను. ఇప్పుడు నేనేమైపోవాలి చెప్పు, నా ఫ్యూచర్ ఏమైపోవాలి, నేనేమైపోవాలి చెప్పు. అలా అంటే ఎలా సుప్రియ, నా గురించి తెలుసు కదా. ఇప్పుడు అమ్మ ఫస్ట్ నుంచి ఇంతేనమ్మా మాట్లాడే ధోరణి, గాని ఆ విధానం మెతక అంతేనా సుప్రియ? కర్ర ఎరగదు పావు. ఇతను చాలా కన్విన్సింగ్ గా మాట్లాడతాడండి, అందులో నిజం ఉంటుంది. అదే కదా. అలా అని కాదు సార్, ఇంత మందిని మీరే చెప్పండి సార్, ఇంత మందిని
చంపేసుకొని పెళ్లి చేసుకోమంటారా? తన పరిస్థితి ఏంటి, తనకు ఉండదా? కాదు, ఇప్పుడు నువ్వేమన్నా అనబ్బా, ఆలోచిస్తున్నావు కదా నా గురించి? ఏం ఆలోచిస్తున్నావు? చెప్పు. కరెక్టే మేడం, నేను అది అలా అని అనట్లేదు. నేను అంటున్నా, నేను ఏమైనా ద్రోహం చేస్తున్నాను సుప్రియకి, నేను అంటున్నాను కదా. ద్రోహం అనే మాట చాలా తప్పు, చిన్న మాట. నువ్వు అమ్మాయితో శారీరకంగా కలిశారు, మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి అబార్షన్ చేసుకుంది. ద్రోహానికి మించినటువంటి ద్రోహం ఇది, ద్రోహానికి మించినటువంటి దూరం. ఈ రోజు నువ్వు మెత్తగా చీజ్ బట్టర్ రాసుకున్నట్టు మాట్లాడుతున్నావు, అదంతా వేరే విషయం, అదంతా పక్కన పెట్టు. ఇది ద్రోహం, ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఇంత ఇంత మెత్త ఇంత మెత్త ఇది ఇది అన్యాయం కాదా? అర్థమవుతుందా? ఇప్పుడు నేను నువ్వు కాదు, నువ్వు చెప్తున్నాను, నన్నేగా కన్విన్స్ చేయాలనుకుంటున్నావు, కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా అటు మమ్మీ డాడీకి చెప్పుకోలేను, ఇటు ఎవరి దగ్గరికి వెళ్ళాలి నేను? కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావు, కానీ వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఎందుకు ట్రై చేయట్లేవు? ఫస్ట్ నా మాట విను సుప్రియ, నువ్వు కొంచెం ఏడవడం ఆపేసి. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు నా పేరెంట్స్ ని, వాళ్ళని, వేరే వాళ్ళని అందరినీ పక్కన పెట్టేసి నీతో వస్తే ఎంత మంది బాధపడుతున్నారు? నువ్వు ఏంటో నాకు తెలుసు, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు కాబట్టి నా ఫీలింగ్స్ అని నీతో షేర్ చేసి కాపాడుకుంటాను, నువ్వు వేరే పెళ్లి చేసుకోండి. నువ్వు దయచేసి ఇంకా మబ్బుల నుంచి బయటకు రా, వర్షం పడింది. నేను ఒకటి, నేను ఇక్కడ ఒకే పాయింట్ నిన్ను అంటున్నాను, ఇంకా కావాలని అనుకుంటున్నాడు అనేటటువంటిది ఇక్కడ పాయింట్ లెస్. అతను నిన్ను వద్దు అనుకుంటున్నాడు, ఇండైరెక్ట్ గా నీకు ఎగ్జిట్ చూపెడుతున్నాడు. మధ్యలో వచ్చింది, నేను ఫస్ట్ నుంచి ఉన్న పేరెంట్స్ వదులుకోలేను కదా సార్, నా స్వభావం అది కాదు, నా పెంపకం కూడా అది కాదు. ఈ సిచ్యువేషన్ మధ్యలో క్రియేట్ అయింది సార్, ప్లీజ్ ఇది అర్థం చేసుకోండి. నేను అప్పటి నుంచి కొంచెం లోగానే మాట్లాడుతున్నా, ఎందుకంటే నేను వర్షన్ అర్థం చేసుకోవాలి, మీ వర్షన్, సుప్రియా వర్షన్ కూడా. నన్ను ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, వాళ్ళకి మేడం కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి నా వర్షన్ కూడా. చెప్పు సార్, ఈ సిచ్యువేషన్ అనేది మేము 3-4 ఇయర్స్ ఖచ్చితంగా మేము రిలేషన్ లో ఉన్నాం సార్, ఒకరినొకరు అనుకొని, ఒకరినొకరు అర్థం చేసుకొని బాగా తిరిగి ప్రతి సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకున్నాం. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఏదైతుందో, సడన్ గా వచ్చిన సిచ్యువేషన్, ఇట్లాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి కానీ, సడన్ గా మీరు అడిగినందుకు ప్రతి క్వశ్చన్ ని నేను ఆన్సర్ చేయడానికి కానీ కొంచెం ఆలోచించాను సార్, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రిపేర్డ్ లేను సార్. ఇది ప్రిపరేషన్ అక్కర్లేదు, దీని ఇలాంటి వాటికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇవేమి సడన్ గా వచ్చింది అని అనుకు, ప్రేమలో ఇలాంటివి సడన్ గా వస్తూనే ఉంటాయి. ఇది సింపుల్ గా చెప్పాలంటే నీ చేతకాంతనం అని చెప్పాలి. చేత కాకపోతే కనుక ఆడపిల్లల జీవితాలు నిన్న నాశనం చేయొద్దు, ఆడపిల్లలైనా అబ్బాయిలైనా కూడా. చివరి నిమిషం వరకు తీసుకెళ్లి ఇప్పుడు సడన్ గా భయపడుతుంది. ఈ రోజు మీ మరదలు వచ్చి నేను చచ్చిపోతానని అందో, లేదంటే మీ అమ్మగారు అందో అనో కాదు, ఇక్కడ ఇటువంటి పరిస్థితులు ప్రేమలో క్వైట్ కామన్. ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తూనే ప్రేమాయణం అనేది మొదలు పెట్టాలి. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఈరోజు మా అమ్మ తన మీద తను ఒట్టేసుకుని చచ్చిపోతానంది కాబట్టి నేను విత్డ్రా అయిపోతానని నేను ఎగ్జిట్ అంటే కనుక అది వర్కౌట్ అవ్వదు. ఇది ఏం అర్థం చేసుకోవాలి? మరి ఇదేంటయ్యా, ఇది ఇది ఏంటి? ఎగ్జిట్ కాకుండానే అక్కడ అమ్మ గురించి మరదలు చేసుకుని ఫ్రెండ్షిప్ గురించి ఈ అమ్మాయిని ఉంచుకుంటావా? తప్పుగా అనుకోవద్దు, ఇంకా అదే పదం అనాలి. మరి కూడా చేసుకుంటావా సార్? ఏ ఆడపిల్ల కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వదులుకోవద్దు, అలాంటిది నేను ఇద్దరి కోసం ఎందుకు? ఈ రోజు ఇది నీకు ఫస్ట్ హర్డల్ మాత్రమే. నువ్వు ఒకప్పుడు ఇతన్ని కన్విన్స్ చేసి ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఈ వ్యక్తితో ఇలాంటి హర్డల్స్ నీకు చాలా వస్తాయి. అందరినీ సేవ్ చేయాలనుకుంటాడు, అందరినీ బాగుపరచాలనుకుంటాడు, ఎవరు చచ్చిపోకూడదు అనుకుంటాడు, అందరూ బాగుండాలి అంటాడు. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ప్రయాణం చేసి అర్థం చేసుకుని, ఎందుకంటే ప్రతి నిమిషం నువ్వు అర్థం చేసుకున్నావు కదా, ఏంటంటే ప్రయాణం కొనసాగడానికి ఒప్పుకున్నావు, ప్రెగ్నెన్సీకి ఒప్పుకున్నావు, అబార్షన్కి ఒప్పుకున్నావు, కాబట్టి ఇప్పుడు మా అమ్మ అమ్మాయిని చేసుకోమంటుంది, వాళ్ళు చిన్నప్పుడే ఒప్పుకున్నారు కాబట్టి ఇది కూడా ఒప్పుకో అంటాడు. ఇంకా అన్ని అర్థం చేసుకుని, నువ్వు అర్థం చేసుకుంటే సరిపోద్ది అంతే. ఇక్కడ నేను మా పేరెంట్స్ తో మాట్లాడి కూడా కన్విన్స్ చేశాను సార్, ఇవన్నీ నేను చేయలేదు అనుకుంటా. కన్విన్స్ చేసావు అనేది నీ మాట తీరులోనే అర్థం అవుతుంది. నేను అతను లేకపోతే ఉండలేను సార్,
నాని ఇక్కడ నువ్వు తప్పించుకోవటానికి లేదు. మీ పేరెంట్స్ తో మాట్లాడమంటే మేము మాట్లాడటానికి, ఎందుకంటే ఇది 5-10 రోజుల ప్రేమ కాదు, ఇది 5 సంవత్సరాల ప్రేమ. మీరు చాలా ప్రామిసెస్ చేసుకున్నారు, చాలా ముందుకెళ్లారు. నీ వ్యక్తిత్వం నువ్వు మార్చుకోవాలి, నీ ఆలోచన నువ్వు మార్చుకోవాలి. ఒకప్పుడు మీ పేరెంట్స్ నువ్వు ఒప్పించలేకపోతే మీ పేరెంట్స్ ని మేము ఒప్పించేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఇక్కడ ఈ అంశంలో మాత్రం సుప్రియాకి న్యాయం జరగాలి. సుప్రియ విత్డ్రా అవటానికి లేదు, నీ చేతకానితనం వల్ల సుప్రియ బలవకూడదు. కాదమ్మా నాని, ఆ ఆప్షన్ ఇస్తారా? పేరెంట్స్ తో డాక్టర్ గారు మేమందరం కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. పెళ్లి చేసుకోవటం గురించి కాదా ఏం మాట్లాడుతున్నావు? ఒక నాటోడు నాటోడు కనిపిస్తున్నాడు. మీరే చెప్పండి సార్, ఓన్లీ పెళ్లి పెళ్లి వల్లనే, పెళ్లి అనే ఒక మాట వల్లనే ప్రేమకి ప్రేమ కరెక్ట్ వీళ్ళది, ప్రేమ 100% సర్వనాశనం అయిపోతుంది ఈ అమ్మ సమాజం. ఎందుకు సార్? సమాజం ఎవరు సార్? నేను అడుగుతున్నాను. ఇష్టం సార్? సమాజం మీరా మేడమా? ఎవరు సార్ సమాజం? నాకు ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు సమాజం సార్ వచ్చింది. నేను క్లియర్ గా చెప్తున్నాను సార్, సుప్రియాని నేను ప్రేమిస్తున్నా, మొమ్మకి ప్రేమిస్తున్నా, ఎప్పటికీ ప్రేమిస్తాను. ప్రేమ ప్రేమించుకున్నారు, దగ్గరయ్యారు, ఒకళ్ళొకరు ప్రామిస్ చేసుకున్నారు, ఒకటికి 100 సార్లు పెళ్లి చేసుకుంటాం అన్నారు. ఇంకేం కావాలయ్యా? ఇంకేం కావాలి? వదలమ్మా, ఎవరి గురించి వదులుతాడో చూద్దాం. ఎవరు వదులుతున్నారు సుప్రియా? నేను అంటున్నా వదులుతున్నానని. నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? పెద్ద మాట్లాడే చేస్తున్నావు ఇక్కడ. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పకుండా నిన్ను వదలను, నిన్ను వదలను అంటే కనుక అక్కడ చేసుకుంటానంటున్నావు, ఇక్కడ ఈ అమ్మాయి నేను చేస్తాను. నీకేంటంటే గాల్లోకి ఎగిరి తన్నే ఆ అమ్మాయి దొరుకుంటే సరిపోయి ఉండేది. మీ పేరెంట్స్ తో అటువైపు నీ మరదలతో మేను జయ గారు మాట్లాడటానికి రెడీగా ఉన్నాం. నువ్వు రెడీయా? ఖచ్చితంగా మాట్లాడండి. సుప్రియ నువ్వు కూడా వెయిట్ చేయి, ఒకసారి మనం వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అలానే తను కూడా డైరెక్ట్ గా ఒకసారి డాక్టర్ గారితో కూర్చుంటే కొన్ని కౌన్సిలింగ్స్ కొన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకసారి మనం మాట్లాడినాక తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. అప్పటి వరకు నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోమాకమ్మా, నువ్వు డిప్రెస్ అవ్వకు. పెద్దవాళ్ళని ముసుగులో పెట్టకు, ఇప్పటికే నువ్వు ముసుగులో పెట్టి నువ్వే అన్యాయం. ఈ రోజు ఈ వేదికలో తల్లిదండ్రులలాగా మేము ముందుకు వచ్చి నీకు హెల్ప్ చేసాం. ఒకప్పుడు మేము లేకపోతే కనుక ఇవ్వంచలి వాళ్ళు చెప్పాలిగా, మేము నువ్వు చెప్పాలి కదా మీ పేరెంట్స్ కి. ఇప్పటికీ నువ్వు చెప్పొద్దని కోరుకోవద్దమ్మా సుప్రియా, చెప్పాలి. ఈ మొత్తం అంశంలో పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం, వాళ్ళ పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేస్తాం, మీ పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, రెండు దారులు ఓపెన్ చేసి ఉంచు. ఇప్పటికీ కూడా మేమేమి నీకు కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. యూ హావ్ టు ఓపెన్ బోత్ ద డోర్స్. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. వాళ్ళు ఇతని కంటే మొండిగా వాదించవచ్చు, ఏమన్నా జరగచ్చు. అటువంటి దిక్కుతోచినటువంటి వాతావరణంలో వెళ్ళేదానికంటే నీ జీవితం ఇంకో విధంగా చూసుకోవటం బెటర్. సో మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తాము, బట్ ఎంట్రన్స్ ఎగ్జిట్ రెండు డోర్స్ ఓపెన్ చేసే ఉంచు. ఏదన్నా మన మంచికే జరుగుతుందని అనుకుని ప్రిపేర్ అవ్వాలమ్మా. ఓకేనమ్మా? దీనికి ఓకే అంటే కనుక దాని ప్రకారం మనం ప్లాన్ చేద్దాం నెంబర్స్ తీసుకుని. ఓకేనా? ఓకే ఓకే నాని, ఓకేనండి మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతాం, మీ పేరెంట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తాం. దయచేసి అది నువ్వు వద్దు అనొద్దు, అక్కడ అమెరికాలో ఉన్న మహాతల్లికి కూడా మాట్లాడతాం. ఓకేనా నాని? ఓకే ఓకే రైట్ ఓకే, ఆల్ ద బెస్ట్. అప్పటి వరకు పేషెంట్ గా ఉండండి, గొడవ పడకండి. ఈ అమ్మాయి ఇప్పటికీ కూడా మా పేరెంట్స్ కి చెప్పొద్దు అంటుంది. అతనేమో ఓకే నేను నన్ను కాదనుకున్నానా, నువ్వే కావాలి, ఇంక ఇదే నాకు తెలుసు. అసలు ఇది ఎంతవరకు నిజమో ఏంటో కూడా మనం, మీరు ఒకసారి పేరెంట్స్ తో మాట్లాడితే కదా అసలు విషయం బయటకు రాదేమో. రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్.